ఇందాకని మనం పంచభూ పంచభూతములకి కూడా ఆ పంచభూత స్థలం లింగములు కొన్ని ఉన్నాయి అంటే మన ఆకాశం వాయు అగ్ని జలము భూమి ఈ అవన్నీ కూడా పర ప పరమశివుడి యొక్క అధీనంలో ఉంటాయి ఆయనే అధిపతి వాటి అన్నింటికి కూడా ఆయన స్వరూపమే ఇవన్నీ కూడా ఈ నాద తనుమనిజం నవామిమే శిరస మనసా అని చెప్పిన ఇందాక మనం చెప్పుకున్నాం చిత్రరంజన ఒక కీర్తన అక్కడ పంచభూతాలు కూడా ఆయన యొక్క స్వరూపమే అని చెప్పిన మనం తెలుసుకున్నాం ఎందుకంటే శివుడు అష్టమూర్తి కాబట్టి పంచభూతములు ఆయనమే ఇప్పుడు ఈ పంచభూతాలు ఆయనైనప్పుడు అంటే అవి శివుడిలో ఎక్కడ కనపడతాయి మనకి అని చెప్పిన తెలుసుకుందాం శివుల్లో ఆయన యొక్క భస్మాను లేపనం ఉందే అది పృథ్వీకి అంటే భూమికి సంకేతం పృథ్వీకి సంకేతం అలాగే గంగా గంగని పైన ధరించాడు జటా చూడటం అది జలతత్వానికి సూచన అట్లాగే పాలనేత్రం మూడవ నేత్రం అగ్ని నేత్రం ఉంది ఆయనకి అది అగ్నితత్వానికి సూచన అట్లాగే నాగభూషణత్వం ఉంది అంటే పాముని మెళ్ళినట్టు కదా పాము వాయుభక్షణ చేసి బతుకుతుంది కాబట్టి అది వాయుతత్వానికి సంకేతం ఆయన దిగంబరత్వం ఉంది దిగంబరత్వం ఆకాశం శూన్యం కదండి కాబట్టి దిగంబరత్వం ఆకాశతత్వానికి సంగీతం అయితే చంద్రశేఖరత్వం మనస్సుకి వృషభవాహనం బుద్ధికి ధర్మానికి సంగీతం తమో గుణాతీతుడని చెప్తుంది ఆయన చేతిలో ఉండేటువంటి యొక్క త్రిశూలం ఇది పరమశివుడి యొక్క పంచభూతములు ఆయన యొక్క అధీనంలో ఉంటాయని చెప్పుకోవటానికి ఈ పంచభూతున్న పంచభూత రూపుని నేనే అని చెప్పి తెలియజేయటానికి పరమశివుడు ఇగో ఈ దక్షిణ భారతదేశంలో ఐదు క్షేత్రాల్లో ఆవిర్భవించి భక్తుల కోరికలను తీరుస్తూ ఉన్నాడు అవి ఇప్పుడు మనం చెప్పుకుందాం ఒకటి మొట్టమొదటిది చిదంబరం క్షేత్రం చిదంబరంలో ఆకాశత్వానికి సంకేతం చిదంబరం మనం అందరం కూడా చాలా మంది చూసి ఉంటాం వెళ్తాం అక్కడ తెర తీసిస్తారు మళ్ళీ వెళ్తారు అయిపోయింది వెళ్ళండి అంటాడు ఓ చిన్న లింగం ఎప్పుడు తీసుకుని మళ్ళీ తీసుకెళ్తూ ఉంటారు తీస్తూ ఉంటారు సాయంత్రం పూట అక్కడ చిదంబరం నటరాజస్వామి నటరాజస్వామి అక్కడ ప్రదోషకాలంలో నాట్యం చేస్తూ ఉంటాడు అని చెప్పిన ప్రతీది ఆ నాట్యాన్ని చూడటానికి మండపంలో బ్రహ్మాది దేవతలందరూ కూడా వస్తారని కైలాసంలో నాట్యం చేస్తూ ఉన్నట్టుగానే కనక సభా మండపంలో కూడా ప్రతిరోజు కూడా అక్కడ శివరా నటరాజస్వామి శివుడు తాండవం చేస్తూ ఉంటాడని అది చిదంబరం ఇది సృష్టిలో మొట్టమొదటిది ఆకాశం మొట్టమొదటిది ఆకాశత్వం అక్కడి నుంచే ఆ పరమశివ శివుడు ఆకాశ రూపంలో ఇక్కడ వెలిసి ఉన్నాడు చిదంబరంలో అది గొప్ప క్షేత్రం విగ్రహ రూపంలో నటరాజస్వామిగా దర్శనమిస్తాడు ఆ ఆనంద నటన ప్రకాశం చిత్ సభేదం ఆశ్రయామి శివకామ వల్లీసం అంటూ నటరాజస్వామిని కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు ముత్తుస్వామి దీక్షితులు చాలా గొప్ప నాదయోగి వాగ్గేయకారుడు ఆయన రాసినటువంటివి చాలా గొప్ప కీర్తనలు ఉన్నాయి ఈ పంచభూత స్థలలింగముల మీద ఆ క్షేత్రముల మీద ఆయన గొప్పగా రాశాడు ముతుస్వామి దీక్షితుడు మనకి ఈ శివరాత్రి నాడు మహాశివరాత్రి నాడు ఈ పంచభూత స్థలలింగము క్షేత్రములు ఉన్నాయే వాటి మీద ముతుస్వామి దీక్షితులు వారు రాసినటువంటి కీర్తనని కనీసం చదువుకుందాం వచనంగా చదువుకుందాం మనకి మనకి సంగీతం రావక్కర్లేదు మనమే పాట పాడక్కర్లేదు మన ఆత్మ తృప్తికి దాంట్లో ఉండేటువంటి యొక్క విశేషాన్ని ఐదుకి ఐదు కీర్తనల్ని కూడా ఈరోజు చదువుకుని కాలక్షేపం చేస్తే రాత్రి అంతా కూడా చాలా ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాలు మనకి లభిస్తాయి చిత్తము ఏకాగ్రత వహిస్తుంది మనకి ఈ చిత్తం ఎప్పుడైతే ఏకాగ్రత వహిస్తుందో మనలో ఒక విధమైనటువంటి యొక్క ఆ భావన మంచి భావనలు కలుగుతాయి సాత్వికమైనటువంటి యొక్క సాధన కలుగుతుంది సాత్విక సాధన పవిత్రమైనటువంటి యొక్క భావన కలుగుతుంది అప్పుడు నిర్మలమైనటువంటి యొక్క హృదయం లభిస్తుంది నిశ్చలమైనటువంటి యొక్క మనస్సు కలుగుతుంది సాత్విక సాధన మనకి చక్కటి ఆలోచనలు తర్వాత ఏమో మంచి హృదయం చిత్తం చాలా స్థితిని పొందటం ఇవన్నీ ఏర్పడతాయి ఈ యొక్క ఐదు కీర్తనల్ని మనం చదువుకునేటట్లయితే అని మనం చేస్తూ అటువంటి కీర్తన్ని ముతుస్వామి దీక్షితులు స్వామి మీద రచించాడు చాలా గొప్ప కీర్తన తర్వాత ఇది ఆకాశం ఆకాశాద్వాయు రగ్ని అగ్నేరా అద్య పృథివీ పృథివ్యాప ఓషధి ఇలా ఒకదాని మీద ఒకదాని మీద మనకు వస్తాయి అన్నం అంటే వేదం ఏం చెప్పిందంటే ఆకాశం దాని తర్వాత నుంచి వాయువు వాయుతత్వం నుంచి మళ్ళీ మనకి అగ్నితత్వం అగ్ని నుంచి తర్వాత జలం జలం నుంచి భూమి ఇవన్నీ కూడా ఈ తత్వాలు ఉంటాయి ఇవన్నింటికీ పరమశివుడే అధిపతి ఇప్పుడు మనం ఆకాశతత్వం గురించి చెప్పుకున్నాం రెండవది ఆకాశం తర్వాత వచ్చేటువంటిది వాయులింగం వాయుతత్వం ఆకాశం నుంచి వాయుతత్వం ఇది ఇక్కడ ఆకాశతత్వం ఉంటుంది ఇక్కడ నుంచి ఇది వాయుతత్వం ఈ వాయుతత్వంలో మనకు ఉండేటువంటిది ఆలయం చాలా గొప్పది అందరికీ తెలిసినవి మహాశివరాత్రి నాడు మళ్ళీ మనం తలుచుకోవాలి కాబట్టి మనం చెప్పుకుంటున్నాం శ్రీకాళహస్తీశ్వరాలయం శ్రీ అంటే చాలా కాళ అంటే పాము హస్తి అంటే ఏనుగు అంటే ఈ మూడు కూడా ఈ స్వామిని అర్చించి మోక్షాన్ని పొందినటువంటి యొక్క క్షేత్రం కాబట్టి శ్రీకాళహస్తి అని చెప్పి పిలిచారు ఆ స్వామిని శ్రీకాళహస్తీశ్వర స్వామి అని చెప్పి నన్ను అన్నారు తర్వాత అమ్మవారు కూడా ఆ జ్ఞానప్రసూనాంబాదేవిగా ఈ కాళహస్తీశ్వర స్వామి గుడిలో శ్రీ శ్రీకాళహస్తిలో వేయించేసుకున్నది ఆవిడ ఇది చాలా గొప్ప క్షేత్రం ఇప్పటికీ మనం గనక లోపల చూసినట్టయితే రెండు దీపములు వెలుగుతూ ఉంటాయి అవి కొద్ది కొద్దిగా వెనుక వినుకొని కొట్టుకుంటూ ఉంటాయి అంటే ఆ స్వామి ఆ లింగం నుంచి కూడా పిల్లవాయువులలాగా కొద్దిగా వాయుతత్వం బయటకు వస్తూ ఉంటుంది అని అదే నిదర్శనం మనకి ఇది వాయుతత్వానికి సంబంధించినటువంటి యొక్క విశేషం దీని మీద కూడా ఆయన ముతుస్వామి దీక్షితుల వారు సగని కీర్తన రాశాడు తర్వాత కాశీకాళహస్తి అనంగానే మనకి జ్ఞాపకం వచ్చేటువంటిది కన్నప్ప భక్త కన్నప్ప ఆయనకి అచంచలమైనటువంటి యొక్క భక్తి కన్నప్ప ఆయన కన్నప్ప ఏం చదువుకోలే మూఢమైనటువంటి యొక్క భక్తి అచంచలమైనటువంటి యొక్క విశ్వాసం ఆ స్వామి మీద ధూర్జటి మహాకవి ఎంత గొప్ప పద్యాలు కావ్యం రాశాడు శ్రీ కాళహస్తి మహత్యం శ్రీకాళహస్తిశ్వర శతకం చాలా గొప్పది ఆయన మనకి అందించాడు అటువంటి తిన్నడని కన్నప్ప అంటే కళ్ళని ఆయనకి పెడుతూ పెట్టాడు కాబట్టి ఆయన కన్నప్ప అని చెప్పినని మనం పిలుచుకుంటున్నాం మహా గొప్ప భక్తుడు కన్నప్ప ఏ వేదంబు పఠించలూత భుజగంబే చూచే కానీ విద్యాభ్యాసనం అనర్చి కరి చెంచే మంత్రమూహించే ఇలా దీంట్లో దూర్జటి అక్కడ రాస్తారు మనకి చక్కగా ఏమని ఏ వేదంబు పఠించే లూత అంటే ఈ సాలపురికి ఏమైనా వేదాలు ఏమైనా చదువుకుందా అట్లాగే ఆ పాముంది కదా కాడ కా కాడ అంటే పాము ఆ కాడ ఏ శాస్త్రాలు చదివింది ఏ శాస్త్రాలు చూసింది అట్లాగే ఏ విద్యాభ్యాసం కరి కరీ కరంటే ఏనుగు ఏ ఏం చదువుకుంది కరి చెంచి ఏ మంత్రం ఊహించే ఈ క తినడున్నాడే వీడు ఏ మంత్రాన్ని ఊహించాడని చెప్పని ఇవేవి కావయ్యా నీ పాదసేవ నీ పాద సంసేవా సంసేవాసక్తయగాక జంతు అన్నాడు నీ పాదాన్ని ఆశ్రయించి ఉండటమే ఆ భక్తి భావమే సంపూర్ణమైనటువంటి యొక్క భక్తిభావం కలిగి ఉండటమే అన్నింటికీ కూడా మాకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పాడు దూర్చటు గొప్ప మహాకవి ఆయన పద్యాలు నుండి చదువుకున్నాక మనకి ఈ రాత్రి అంతా కూడా ఆనందంగా ఉండిపోతుంది మనకి ఇది మహాశివరాత్రి రోజున మనం తప్పకుండా తీసుకోవాల్సినటువంటిది అలాగే ఈ కాళహస్తీశ్వర శతకంలో చాలా ఉదాహరణలు ఇస్తాడు కొంతమంది ఒక ఊరు పెడితే ప్రతిరోజు కూడా శివుణ్ణి అర్చించందే భోజనం చేయనటువంటి వాడున్నట్ట ఆయన అందరూ కలిసి వెళ్తే అందరూ భోజనం చేద్దాం రండి ఏం చెప్పినంటే నేను భోజనం చేయడానికి వీలదు ఇక్కడ ఏమన్నా శివాలయం ఉంది అని చెప్పినానంటే ఆ శివాలయంలో శివుణ్ణి అర్చించిన తర్వాతనే నేను భోజనం చేస్తానన్నారు అందరూ కలిసే వెళ్ళారు కానీ ఈయనకి ఈ నియమం ఉంది అప్పుడు ఏం చేశారంటే ఈయనకి మరి ఏదైనా శివ ఇక్కడ ఇక్కడ శివాలయం కనపట్టలేదు అని చెప్పినని పూర్వం మనం కొలతలు ధాన్యం కొలుచుకోవడానికి ఒక కొంచం ఉండేది కొంచెం ఒక పాత్రలాగా ఉంటుంది దానితోటి కొలుస్తారు అనమాట ఒక గడ్డి వాములలో ఈ కొంచాన్ని దానికి బోర్లించారట శివలింగంలాగా ఇక్కడ శివ ఉన్నదండి ఇక్కడ చూసాం రండి అని చెప్పిన ఆయన తీసుకెళ్ళి ఆ కొంచెం బోర్లు ఇచ్చి చూస్తే దానికి ఏదో రెండు పూలు అవి ఏదో పెట్టారు ఆయన శివార్చన చేశాడు ఆ కొంసాన్నే శివలింగం అనుకుని శివార్చన చేశాడు ఆ భావనలో అంత గొప్పతనం ఉంది అసంచలమైనటువంటి యొక్క భక్తి పరుడు ఆయన ఆయన అక్కడ అభిషేకం ఆ దాని కొంచానికి నమస్కారం చేసుకుని ఆ శివుణ్ణి ప్రార్థన చేసుకుని ఉపాసన చేసి అప్పుడు భోజనం చేశాడు మోక్షాన్ని చెందాడు ఇలాంటివి చాలా రాస్తాడు దూర్జటి చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి ఈ ఈ యొక్క శివుడి సంబంధమైనటువంటిది మహాశివరాత్రి రోజున అన్నింటినీ కూడా మనం జ్ఞప్తి చేసుకోవాల్సినటువంటి యొక్క విషయాలు తర్వాత లింగం ఇప్పుడు మనం ఆకాశలింగం గురించి చిదంబరంలో గురించి ఉన్నది చెప్పుకున్నాం అలాగే వాయుతత్వం శ్రీకాళహస్తీశ్వరాలయం గురించి చెప్పుకున్నాం దాని తర్వాత అరుణాచలం అంటే అగ్నిలింగం అగ్నితత్వం దానికి సంబంధించినటువంటి యొక్క లింగం అరుణాచలనాథం అరుణాచలనాథం స్వరామి అనిశం అపీత కుచాంబా సమేతం అప్రాకృత తేజోమయ లింగం అంటూ సారంగ రాగంలో అగ్నిలింగాన్ని కీర్తించాడు ముత్తిస్వామి దీక్షితులు మనకందరికీ తెలిసిందే అక్కడికి వెళ్తే వేడిగా ఉంటుంది వెచ్చగా ఉంటుంది ఆ యొక్క ఆలయంలోకి వెళ్ళినట్లయితే తర్వాత అక్కడే అసలు ఆ కొండే అరుణాచలం ఆ కొండే శివుడి యొక్క ఆకారంగా ఉంటుంది చాలా పురాతనమైనటువంటి కొత్త నుంచి ఉండేటువంటి యొక్క అది దేవాలయం అని చెప్పిన ప్రసిద్ధి చెందినటువంటిది అరుణాధుల క్షేత్రం తిరువన్నామలై అరుణాధుల క్షేత్రం మనకి తలంపు రాగానే గుర్తుకొచ్చేటువంటి యొక్క మహానుభావుడు కార్తికేయ అంశీభూతుడు భగవాన్ రవణ మహర్షి నేనెవరిని అని ఆలోచించిన ముందు దాంతో నీకు జ్ఞానం లభిస్తుంది అని చెప్పి మనకి మార్గదర్శకి అయినటువంటి మహనీయుడు భగవాన్ లవణ మహర్షి అది మనకి అగ్నితత్వం గురించి చెప్పేటువంటిది ఆ లింగం తర్వాత జలలింగం ఈ జలలింగం ఎక్కడుంది అంటే జంబుకేశ్వరంలో ఉంది ఈ జంబుకేశ్వరం మనకి శ్రీరంగపట్నంలో ఆల్మోస్ట్ ఆల్ కలిసే ఉంటుంది శ్రీరంగపట్నంలో అది జలలింగం అంటే పరమశివుడు యొక్క లింగ రూపం ఆ లింగ రూపం కింద ఉన్నదే ఆ పీఠంలోంచి నిరంతరం ఆ జలం ఊరుతూ ఉంటుంది కొంచెం కొంచెంగా బొట్లు పడుతూ ఉంటాయి ఇప్పటికైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బట్టలు నీళ్లు పిండి చేసి మళ్ళా దాని మీద వేస్తే అవన్నీ మళ్ళీ తడిసిపోతాయి ఆ బట్టలు మళ్ళీ తీసుకొచ్చి ఆరేసి మళ్ళీ దాని మీద పెడుతూ ఉంటారు సార్ అది జలతత్వానికి సంబంధించినటువంటి యొక్క లింగం మనకి జంబుకేశ్వరంలో ఉంటుంది అలాగే అక్కడ అమ్మవారి గురించి కూడా తాటంక గళీభూత తపనోడు ఉపమండలాం అనే అమ్మవారి యొక్క ఈ తాటంకముల గురించి కూడా గొప్ప విశేషమైనటువంటి యొక్క దానికి కథలున్నాయి కొద్ది కొద్దిగానే మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంతవరకే చెప్పుకుంటున్నాం తర్వాత ఈ జంబుకేశ్వరంలో ఉండేటువంటి ఆ స్వామిని గురించి జంబూపతే పాహిమాం జంబూపతే పాహిమాం అని చెప్పని మత్తుస్వామి దీక్షితుల వారు చాలా గొప్ప కీర్తన రచించాడు ముదావంగా ఇది జంబుకేశ్వరం జలలింగం మనకి చిదంబరం ఆకాశలింగం శ్రీకాళహస్తి ఆ స్వామి వాయులింగం అలాగే మనకి తిరువన్నామలలో అంటే అరుణాతుల క్షేత్రంలో అగ్ని తేజోలింగం అలాగే జంబుకేశ్వరంలో జలలింగం ఇక మిగిలింది పృథ్వీతత్వం తత్వానికి సంబంధించినటువంటిది కంచి కంచిలో ఏకామ్రేశ్వరనాథుడు ఇది పృథ్వీలింగం కాంచీపురం అమ్మవారు కామాక్షీదేవి తల్లి కామాక్షీదేవి చింతయ మాకంద మూలకంధం చేత శ్రీ సోమా అని మృతుస్వామి దీక్షితులు వారు ఈ ఏకాంబ్రేశ్వర స్వామి వారి మీద మనకి చక్కటి కీర్తన అందించాడు అంటే మకంద మకందం అంటే మామిడి చెట్టు నర్గం అంటే దానికి ఒక పెద్ద కథ ఉన్నది ఆ మామిడి చెట్టు నేనే ఆ శివలింగం ఉంటుంది చాలా గొప్ప విశేషమైనటువంటిది అస్మత్ గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచార్యుల వారు అక్కడే కామాక్షిదేవిని పోల్చుకుంటూ ఉన్నారు కంచి కా కంచి పీఠం అక్కడే ఉన్నది కంచి కామకోటి పీఠం కామకోటి అంటే కోటి అంటే తర్వాత దీని తర్వాత కామం తర్వాత వచ్చేటువంటిది కోటి అంటే మోక్షమే ధర్మ అర్ధ కామ మోక్షములు అందులో ధర్మార్థ కామ మోక్షంలో అర్థం ధర్మంతో అర్థాన్ని సంపాదించుకో ధర్మంతో ఉపభోగాన్ని అనుభవించు అప్పుడు నీకు ఆ ధర్మం వీటితోటి మోక్షం లభిస్తుంది కోటి తర్వాత అంటే కామ కోటి కామం ధర్మబద్ధమైనటువంటి యొక్క కామాన్ని అనుభవించిన తర్వాత వచ్చేటువంటిది మోక్షం లభిస్తుంది ధర్మానమే శాశ్వతమైనటువంటిది ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠిత అని చెప్పి అలాగే ఇవి ఐదు కూడా మనకి పంచభూత ఇంకా క్షేత్రములు అవి కూడా చాలా గొప్ప విశేషం ఇవి ఈరోజు మహాశివరాత్రి రోజున వాటి గురించి ఏదో స్థాయి పులాక కొంతవరకు మనం చెప్పుకోవడం జరిగిందని మనం చేసుకుంటూ మరొక విశేషాన్ని మరొక మాట చెప్పుకుందాం అని మనం చేసుకుంటూ ఉన్నాం